हेलो फ्रेंड्स, इदेदो सूतिंग स्प्रे अंट। ఈరోజు మా చిన్నగాడికి స్నానం చేయించాను, అది కింద మంచ కింద హాయిగా పడుకుంది. ఎండాకాలం కదా, అమ్మ స్నానం చేయించని దానంతట అదే వచ్చింది. అదే చలికాలం అయితే మన ముందు లడ్డు పెట్టి రామ్మ రామ్మ అంటూ కూడా రారు. అందుకనే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అదే స్నానం చేయించమ్మా అని చెప్పి వచ్చేస్తే మనం ఏమైనా వదులుతామా? దొరికిందే ఛాన్స్. ఇంకా షాంపూ తీసుకొని టపా టపా మనం తోమేసాం ఇంకా. కానీ జాగ్రత్త స్వామి, ఏమైనా చిన్న తోమే దాంట్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి బొచ్చు కూడా మన చేతిలోకి వస్తుంది. అందుకే సాఫ్ట్గా డీల్ చేయాలి. సాఫ్ట్గా నేనైతే స్నానం చాలా జాగ్రత్తగా చేయించాను గోరువెచ్చటి నీరుతోటి. తర్వాత ఈ స్ప్రే ఏదో బాగుంది, మా ఆయన తీసుకొచ్చారు. సూతింగ్ స్ప్రే అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూసారా ఎలా లాగేస్తుందో, క్లాత్ని ఎలా కురుకుతుందో చూసారా? దానికి వేళ్ళు అవన్నీ చాలా క్లీన్ చేశాను నేను. చాలా మంచి వాసన వస్తుంది, చాలా బాగుంది. హెయిర్ కూడా, ఇది గోల్డెన్ రిట్రీవర్ కాబట్టి హెయిర్ కూడా చాలా బాగా వచ్చింది చూసారా, చాలా బాగుంది. సెల్లక్ పెట్టాను, తుడిచేసుకుంది, బొట్టు పెట్టాను, సెల్లక్ పెట్టాను, హాయిగా తింటుంది. హెయిర్ అయితే చాలా బాగా వచ్చింది దీనికి. ఇది పెట్టిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లులకి కుక్కలకి రెండింటికి వాడొచ్చంట, చాలా బాగుంది. చూసారా ఆ గే ప్లేట్ మొత్తం ఎలా క్లీన్ చేసేస్తుందో. సెల్లక్ పెట్టాను, ఇప్పుడే మొత్తం తినేసింది. నెక్స్ట్ ఇంక ఇది బుజ్జుకునే టైం అయింది. బుజ్జుకునే ముందు దీనికి ఒక అలవాటు ఉంది, బోన్ అయితే అలా కొరకాలేది. కనీసం 15 మినిట్స్ అయినా సరే ఆ బోన్ అంతా చూసేయాలి. అంతే ఈరోజు నేను దాని అంతా చూసేస్తాను అన్నట్టు దాన్ని అసలు వదలని కూడా వదలట్లేదు. ఇంకా అలా అలా కూరుకొని అలా పడుకుంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆ మధ్యాహ్నం అయితేనే కానీ లేవదు, 12:30 ఆ టైంకి లేస్తుంది. మళ్ళీ అదే టైంకి పెట్టాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.